అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిత్రపాటి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి చైనా ఎందుకు కవ్విస్తోంది ఆ రహస్యం ఏంటంటే ఒకవైపు ప్రపంచంలో కరోనా విలయతాండవం చేస్తుంటే ఇలాంటి విషాద వాతావరణంలో చైనా మాత్రం పక్కనే ఉన్న భారత్పై పాత సరిహద్దు గొడవలను తవ్వి తీసి కావాలని క్వింపు చర్యలకు పాల్పడ్డంపై అందరూ ఏట్రాయుడు అని అంటున్నారు వీళ్ళకైనా బుద్ధుందా అని కొందరు తిడుతుంటే లేని వేళ గేది ఈనిందని ఇదే గొడవకు సమయం అని కొందరు సామెతలతో కొడుతున్నారు మహిళలైతే ఏకంగా శాపనార్థాలు పెడుతున్నారు కరోనా విజృంభిస్తున్న ఇలాంటి పరిస్థితుల్లో చైనాని ఒంటరి చేసి ప్రపంచ దేశాలతో కలిసి భారత్ నడవడం వల్లనే ఈ ఏడు పంత అనేది అందరూ అనే మాట అయితే అసలు కారణం చెప్పే ముందు ఒక మాట చెప్పాలి ఏమిటంటే చైనాకి ప్రపంచ దేశాలతో ఏమైనా ఇబ్బందులు వస్తే పక్కనే పొరుగు దేశమైన భారత్ వైపు చూస్తుంది ఈ విషయంలో మన చేతులు చాలాసార్లు కాలిపోయి బొబ్బలు కూడా వచ్చేసాయి అయితే ప్రపంచమంతా ఒక తాటిపైకి వచ్చి చైనాను విమర్శిస్తున్నాయి ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఇప్పుడు చైనా ఏం చేస్తుందంటే భారత్ తమకు సహకరించాలని తోడు ఉండాలని ఆశపడుతుంది వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మనం సాయపడితే తర్వాత వాళ్ళు ఎప్పట్లారు మన నెత్తి మీద ఎక్కి సవారీ చేస్తారు అదండి విషయం ఇది చరిత్రలో ఎన్నోసార్లు రుజువైంది ఓ సామెత చెప్పినట్టు ఏరు దాటే వరకు ఏటి మళ్ళన్నా ఏరు దాటిన తర్వాత బోడి మళ్ళన్నా అన్నట్టు చైనా వ్యవహార శైలి ఉంటుంది ఆ బండారం తెలిసిపోయింది కాబట్టి మోదీ చాలా దూరంగా ఉంటున్నారు ఇదంతా ఒక తెర ముందు జరుగుతున్న కథ కానీ తెరవైన కథ ఏమిటంటే ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారిని అంతమొందించిన మరుక్షణం చైనాతో వాణిజ్య ఒప్పందాలన్నీ రద్దు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అక్కడ ఉన్న ప్రముఖ కంపెనీలన్నింటినీ తరలించేందుకు అప్పుడే ప్రయత్నాలు జరుగుతున్నాయి విదేశీ ఒప్పందాలన్నీ కూడా రద్దు అయిపోతున్నాయి అదే సమయంలో భారత ద్వైపాక్షిక సంబంధాలు మెరుగవుతున్నాయి అయితే చైనాకు ఉన్న గొప్ప సంబంధం ఏంటంటే మానవ వనరులు అంటే వాళ్ళు కూడా ఇంచుమించు భారత్తో సమాన జనాభా కలిగిన దేశం ఇప్పుడు అంతే మానవ వనరులు ఉన్న దేశం ప్రపంచంలో భారతదేశం ఒక్కటే కనిపిస్తోంది అంతేకాదు చౌకగా లభ్యమయ్యే పేరుపాట్లన్నీ కూడా చైనా నుంచే దిగుమతి అవుతాయి వీటన్నింటినీ ఇండియాలో తయారు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి అంతర్గత చర్చలు జరుగుతున్నట్టు సమాచారం రెండవది భారతదేశం శాంతి కాముక దేశం ప్రశాంతంగా ఉంటుంది ఈ దశలో చైనా ప్రధాన ఆర్థిక వనరు ప్రపంచ దేశాలకు వారు తయారు చేసి పంపించే చౌక వస్తువులే అన్నది అందరికీ తెలిసిన నిజం అది అటు ఇటు అయితే చైనా ఆర్థిక పరిస్థితి తలకిందులైపోతుంది ఇదే సమయంలో భారత్ ఆసియా దేశాల్లో ప్రధాన ఆర్థిక వనరుగల దేశంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది చైనాకు ప్రత్యామ్నాయంగా ధీటైన పోటీదారుగా భారత్ ప్రపంచ దేశాల దృష్టిలో ప్రస్తుతం ఉంది చైనాను వెనక్కి నెట్టేస్తుంది దాని కన్నా ప్రపంచమే చైనాను పక్కన పెట్టేస్తుందనే చెప్పాలి ఇలాంటి భవిష్యత్ చిత్రం స్పష్టంగా కనిపించడంతో చైనా ఇప్పుడు ఈ దుశ్చర్యకు పాల్పడుతుంది ఒక నిజం ఎందుకంటే ప్రపంచ దేశాల దృష్టిని మార్చేందుకు ప్రయత్నిస్తోంది ఒకవేళ భారతలో పెట్టుబడులు పెడితే మేము ఎప్పుడు పక్కలో బల్యంలో ఉంటాము పక్కనే పాకిస్తాన్ రావణ కాష్టం ఎప్పుడు రగులుతూనే ఉంటుంది ఇలాంటి గొడవలు ఘర్షణల మధ్య మీరు వ్యాపారాలు చేయలేరు నిత్యం భయం భయంగా గడపాల్సి ఉంటుంది మీ కోట్ల రూపాయల పెట్టుబడులకు భారత్ సురక్షిత ప్రాంతం కాదు అని చెప్పడమే ఈ దుశ్చర్యల వెనుక ప్రధాన కారణంగా కనిపిస్తుంది ప్రపంచ దేశాల దృష్టి భారత్ వైపు నుంచి మరల్చడానికి చైనా కావాలని ఇప్పటికప్పుడు ఇలాంటి విషాద పరిస్థితుల మధ్య సరిహద్దుల వెంట కవింపు చర్యలకు పాల్పడడం చేస్తుంది అయితే వీటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగానే ఉందని చెప్పాలి కరోనా సంక్షోభ సమయంలో చైనా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు భారత్ మాస్కులు శానిటైజర్లు మందులు కొన్ని వేల టన్నులు పంపించి తన ఔదార్యాన్ని చాటుకుంది అయితే వాళ్ళు కూడా అక్కడ కరోనా వైరస్ తగ్గిన తర్వాత భారత్కే ఆ తరహా సహాయం అందించారు కానీ ఇప్పుడు ఆ వాతావరణం లేకపోవడం ఆందోళన కలిగించే అంశమే కానీ చైనా దుందుడుకుగా వ్యవహరిస్తే మాత్రం అమెరికా భారత్కి తప్పకుండా సహకరిస్తుంది ఇప్పుడు చైనాని విమర్శించే ఆస్ట్రేలియా జర్మనీ బ్రిటన్ తరహా ఎన్నో దేశాలు భారత్ వెనుకే వస్తాయని భావిస్తున్నారు ప్రస్తుతం ఆ కోవలో జపాన్ కూడా చేరింది ఈ సమస్య ముదిరితే మాత్రం చైనా తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే లో చైనాపై తీవ్ర వ్యతిరేకత ఉండడంతో వాళ్ళ అంతర్గతంగా ఎదుర్కొంటున్న ఒక సమస్య అందువల్ల ఈ సమయంలో భారత్తో గనక వాళ్ళు గొడవ పడితే కర్ణుడి చావు కారణాలు అనేక అన్నట్టు రేపు చైనా పతనానికి ఇవన్నీ కూడా కారణాలు కారణాలవుతాయడంలో సందేహమే లేదు అయితే పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగిన యుద్ధానికి పంతొమ్మిది వందల అరవై ఏడులో జరిగిన యుద్ధానికి మధ్య ఐదు సంవత్సరాలే తేడా ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో మనం చైనాని ఎదిరించగలిగాం ఆత్మవిశ్వాసం మన దగ్గర ఎంతో ఉంది ఇప్పుడు కూడా మన దగ్గర అమలు పదిలో ఎన్నో ఉన్నాయి అంతకన్నా గొప్పదైన ప్రధాని మోదీ వ్యూహరచనలు అలాగే అమిత్ షా అండదండలతో చైనాని మట్టి కరిపించడం అంత కష్టమైన పని కాదని అంటున్నారు అప్పుడే వాళ్ళ ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టే ప్రయత్నాలు చాప కింద నీరులా జరిగిపోతున్నాయి ప్రజల్లో చైతన్యం అయితే వచ్చింది అప్పుడే చైనా వస్తువులను వాడకూడదనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరందుకుంది ఇదే గనక జరిగితే యుద్ధం చేయకుండానే సగం గెలిచినట్టుగా అందరూ భావిస్తున్నారు ఇది ప్రజలందరూ సహకరిస్తే మొదటి విజయంగా మనం భావించాలి ఇక ముందు ముందు ఎప్పుడైతే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని తెలుసుకున్నారో అప్పుడే చైనా శాంతి మంత్రం జపించడం విశేషం అయితే కరోనా మహమ్మారిని జయించిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఆసక్తికరమే భారత్ ఎంత శరవేగంతో ముందుకెళుతుంది అనే దానిపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంది థ్యాంక్ యూ